యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు మాట్లాడుతూ ఆశాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, వారిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 18,000 ఇవ్వాలని, లేకుంటే హైదరాబాద్లోని కమిషనరేట్ను కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా సాయిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దిక్కులు పెకటిల్లేలా నినదీస్తూ ఆశా కార్యకర్తలు తమ గోడును కలెక్టర్ కార్యాలయం ఎదుట కలెక్టర్కు వెళ్లబుచ్చుకున్న పరిస్థితి ఉన్నది. అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అటు సమస్యపైన స్పందిస్తుందో లేదో మరి మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, 2023 సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఏఎన్సీ టార్గెట్ రద్దు చేయాలని, స్కూటమి ఆశలతో తప్పించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సూచన చేయడం జరుగుతూ ఉంది. ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. కనీస వేతనం లేదు. 9,750 రూపాయలతోనే ఇవాళ 8 గంటలు 12 గంటలు పనిచేస్తూ ఉన్నారు. కరోనా టైంలో కష్టపడ్డారు. ఇప్పుడు వర్షాకాలంలో అంటువ్యాధులు వచ్చినా గుర్తొచ్చేది ఆశా వర్కర్లు. అనేక రకాల పనిచేస్తూ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్లు కూడా అమలు చేసే దాంట్లో దీని ముందున్న ఇప్పటిదాకా కనీస వేతనం ఇస్తున్న పరిస్థితి లేదు. ధరలు పెరుగుతూ ఉన్నాయి, అద్దె కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి, ఫీజులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఆశా వర్గాల వేతనాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వీళ్ళ వేతనము ఫిక్స్డ్గా 18,000 రూపాయలు ఇవ్వాలి. రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలి, వీళ్ళకి నిర్ణయం చేయాలి. గతంలో సమ్మె సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం వచ్చి మీ వేతనాలు పెంచుతా రెగ్యులరైజ్ కోసం చేస్తామని చెప్పేసి చెప్పిన వారు 6 నెలలైనా ఎక్కడేసిన గమ్మడి అక్కడుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని, ఈ మంత్రిని, అతని ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఆశా వర్కర్లు అతి తక్కువ వేతనంతో కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళ వేతనాల కోసం మీరు ఆలోచించండి. లేనట్టయితే రాబోయే కాలంలో ఖచ్చితంగా పోరాటాలకు మరి సిద్ధమవుతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.